बीजेपी నిర్వహించాల్సింది ప్రజాగ్రహ సభ కాదని ప్రజల కోసం పోరాటమని సిపిఐ నేత రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపైన సోము వీరాజు మండిపడ్డారు. చందాలు వసూలు చేసుకుని బతికే పార్టీలు తమకు చెప్పేది ఏంటని ఎద్దేవా చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే అంబానీలకు అదానీలకు ఊడిగం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు తప్ప మీకు ఏమీ లేదు. పైగా ఈ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు దద్దమ్మలు. మీరు కనీసం ఒకసారి చెప్తే ఒకసారైనా కేంద్రం దగ్గర పోయి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ ఇచ్చి అయ్యా పలానా పలానా మా రాష్ట్రానికి చేయండి అని ఒక్కనాడైనా మీరు అడిగారా? మీకు కనీసం ఇంటర్వ్యూ ఇస్తాడా అక్కడ? మీ ముఖం చెల్లుతుందా అక్కడ? మీరు ఏం సాధించారో చెప్పుకోండి. విభజన హామీల్లో ఒకటన్నా కనీసం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మా ఇచ్చేస్తామంటే దాని గురించి మీరు మాట్లాడే చేత కాదు. కడప స్టీల్ ఫ్యాక్టరీ పెడతామన్నారు, మీరు అడిగే పరిస్థితి లేదు. పోర్టు నిర్మాణం అన్నారు, అది ఎక్కడ పెట్టిందో మీకే తెలియదు. వెనకబడిన ప్రాంతాలకు నిధులు అన్నారు, ఒక్కటి కూడా చేయలేదు. కాబట్టి ఏమంటే ఇవాళ చేతగాని దద్దమ్మలుగా మీరు ప్రజల ముందు చెప్పుకోలేక ఇతర పార్టీల పైన అవాక్కులు చెవాకులు పేరు మీ రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటా ఉన్నారు. రోజు అడుక్కోవడంలోనే పరాకాష్ఠ వీళ్ళకి. ఆది ఇది తేడా లేదు వీళ్ళకి. ఎవరెవరి దగ్గరికి ఎప్పుడు వెళ్తారో నా దగ్గర జాతకాలు ఉన్నాయి. వీళ్ళ జాతకాలు మీది ఒక పార్టీయా? ఏమని రాజకీయాల్లోకి వచ్చారు? దేశంలో చైనాలో గొడుగు గాలేస్తే వర్షం వస్తే ఇక్కడ గొడుగు వేసుకునే రకం వెళ్ళడం. మీరు భారతదేశంలో పార్టీ కోసం ఉన్నారా? మేము భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా విశ్వభూమిగా కర్మభూమిగా తీర్చిదిద్దాలనుకున్నాం. మీరు చైనాని రష్యాని దిద్దడానుకున్నారు. సోవియట్ యూనియన్ పత్రికలు చదువుతారు మీరు. మీకే రాజకీయాలు అందుకుంటే ప్రజలు మిమ్మల్ని దూరంగా తవరేశారు. మీరు ఆళ్ళ దగ్గర సందా వసూలు చేసుకుంటూ జీవిస్తున్నారు మీరు.